Hyderabad lo consultation mariyu 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీతో మొదలు పెడదామండి. 3 వరాలు ఎవరెవరికి ఇచ్చారు? ఎవరికైనా ఇవ్వని. నీకు 3 వరాలు ఇస్తానంటే ఏం కోరుకుంటావు చెప్పు నువ్వు. నేనా? ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటా రమగారు. నా ముందు ఎప్పుడు రమగారే ఉండాలి. ఇలా స్టోరీలు వింటూ వింటూ వింటూనే ఉండాలనుకుంటారు. ఒక్కళ్ళొక్కడు కోరుకుంటారు కదా, వాళ్ళ వాళ్ళ ఐడియాలజీని బట్టి. అంతే, ఇది ఆ కథ అనమాట. చందమామ కథ ఇది. పూర్వం ఒక పల్లెటూరులో భార్య భర్త ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక చంటి పిల్లాడు కూడా ఉన్నాడు. కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు, కాస్త 30లు దాటాక పుట్టాడు పిల్లాడు. అమిత పొదపర్లు వాళ్ళు, అమిత పిసినార్లు, చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎవరైనా ఇంటికి వస్తే చాలా వాళ్ళని మంచినీళ్ళించి పంపించేసేవాళ్ళు, కానీ ఏమైనా పెట్టడాలు గిట్టడాలు చేసేవాళ్ళు కాదు. ఒక ఏదైనా మినపప్పు కడిగేటప్పుడు ఒక బద్ద పోకుండా, తెల్ల బద్ద పడకుండా చేసేది ఆవిడ. ఓ చిట్టుగడి పంచదార వృధా కాకూడదు, ఓ గుప్పెడి బియ్యం వృధా కాకూడదు, ఓ 4 మెతుకులు ఉంటే మర్నాడు పొద్దుట నీళ్ళు పోసి పెట్టుకునైనా తినాల్సిందే. అలా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా సంసారాన్ని నడుపుకునేవాళ్ళు. చాలా కాలం పెళ్ళిప్పుడో అయింది వాళ్ళకి. 10-12 ఏళ్ల పాటు పిల్లలు పుట్టక ఒక పిల్లాడు పుడితే, ఈ చంటివాడికి మీసాలు ఎప్పటికొస్తాయో, మీసాలు వచ్చాక నేను సుఖపడతాను అనుకునేవాడు ఆయన. పుట్టిన చంటివాడికి ఎప్పటికి రావాలి మీసాలు, బుజ్జివాడికి అలా అనుకునేవాడు. వాడికి 10 నెలలు, 8-9 నెలల్లో ఉండగా ఒకరోజు మంచి వాన పడుతుంది. వీళ్ళు పొద్దున్న రాత్రి ఏమి వండుకోకుండా పొద్దుటితో 2 గుప్పెళ్ళు అన్నం ఉంటే కాస్త చారు పోసుకుని, ఓ రొట్టె ఏదో చేసుకుని తినేశారు. పొద్దున వార్చిన గంజి ఇక చల్లగా ఉంది, రాత్రి ఎందుకులే, పదే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, రాత్రిపూట గంజి పోసుకోకూడదు, రేపు పొద్దుటికి పోసుకుందామని గంజిలో ఈ మిగిలిన అన్నంలో ఓ గుప్పెడేసి ఓ పక్కన పెట్టుకుంది. ఒక 11 గంటలు, 10:30-11 గంటలకి ఎవరో తలుపు కొట్టారు. సరే, తలుపు తీశారు కదా. ఒక సాధువు, బిచ్చగాడు, బైరాగి, సన్యాసి, ఆ మధ్య రకంగా ఉన్నాడు ఒక ఆయన. చటుక్కుని లోపలికి వచ్చేసాడు. ఆయన బాగా తడిసిపోయి ఉన్నాడు, ఇల్లంతా తడిసిపోతోంది అతను ఆ తడితోటి. మిమ్మల్ని చూస్తే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళలాగానే ఉన్నారు, మీరు ఉంచుకున్న గంజే కాస్త పోసి మీరు పడుకునే చోటే ఓ పక్కేస్తే నా దారి నేను పడుకుని రేపు పొద్దున వెళ్ళిపోతా అన్నాడు. కాదంటానికి ఏమిటో కనపడలా, ఏమనాలో తెలియలేదు. మీరు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళలాగానే ఉన్నారు, మీ మొహాలు చూస్తే బాగున్నాయి అని పాట పాడాక ఏమంటారు? అయ్యో అయ్యో ఇల్లంతా తడిసిపోతోందని తడిసిపోతున్నాయి, ఇక చేసేది ఏముంది, ఓ తువ్వాలి ఏమా ఒళ్ళు తుడుచుకుంటాను అన్నాడు. ఏం చేస్తుంది, ఇల్లు తడిసిపోతుంది కదా. అక్కడి నుంచి ఆయన బట్టల పిండా పక్కన ఆరేసుకున్నాడు. ఈవిడ తువ్వాలి ఇచ్చింది, మొహం తల ఒళ్ళు తుడుచుకున్నాడు. ఓ గావంసా ఇచ్చింది, కట్టుకున్నాడు. ఇంకేం చేయలేరు వాళ్ళు, అట్టటి కూడా వేస్ట్ చేయరు పాపం, ఏమి చేయలేకపోయారు. అక్కడి నుంచి వేడివేడిది కాకపోతే చల్లడిదైనా దాచిన గంజి ఇవ్వమ్మా అన్నాడు. అంటే దాచింది తెలుసు ఈయనకి. దాచిన గంజి అన్నాక లేదు అని ఎలా అంటాం, అసలు ఆయనే చెప్పేస్తున్నాడు. అక్కడి నుంచి ఏం చేశారు, ఎవరు ఏమిటి అని కనుక్కుంటే ఈయన అన్నాడు, అసలు ఎవరు ఆతిథ్యం ఇస్తారు ఏమిటో చూద్దామని బయలుదేరాక అంతా నానుకుంటూ వచ్చాను. బంగారు కొండలు మీరు కనపడ్డారు, మీ ఇల్లు కనపడింది అని చెప్పి చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. పిల్లాడికి ఎంత వయసు, మీకు ఎంత వయసు, ఇల్లు ఏమిటి, వాకిలు ఏమిటి, ఏముంది ఏమి లేదు అన్నీ కనుక్కున్నాడు. అంతా కనుక్కుని సరే, ఆవిడ ఇంకేం చేస్తుంది, గంజి రేపొద్దుటికి బ్రేక్ఫాస్ట్ ఉంచుకున్నది ఇచ్చేసింది, తాగేశాడు. పక్కయ్యమ్మ అన్నాడు. ఓ కుంపటి వెలిగించి పెట్టుకున్నారు. ఉయ్యాల్లో చంటివాడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ చెరుకో మంచం ఉంది భార్యాభర్తకి. ఆయన కూడా ఓ పక్కేశారు. వెచ్చటి దుప్పటి నువ్వు ఇవ్వకపోతావా ఇంత చల్లో అన్నాడు. చచ్చినట్టు పాత బొంత, చిరుగుల బొంత వేద్దామన్నా కుదరలా, ఏదో ఇచ్చింది అవి కప్పుకొని పడుకున్నాడు. తెల్లవారింది. లేచేశాడు, పక్కా దుప్పటి మడత పెట్టేశాడు. అని మీరు ఇంత సహాయం చేశారు, బుద్ధిమంతులు, రాత్రి పడుకోబెట్టారు, జావిచ్చారు, గంజిచ్చారు, మరి మీరు అడిగినా అడగకపోయినా 3 వరాలు ఇస్తా, కోరుకోండి ఏం కావాలంటే అది అన్నాడు. ఈ కోరుకోండి అనేసరికి అంతకుముందు ఇంత ఒగ్గుగా ముసిలిగా ఒక రకంగా ఉన్న ఆయన రాత్రి ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, కొంచెం దిట్టంగా కనపడుతున్నాడు. మనిషి కొంచెం సాగినట్టున్నాడు, మొహంలో ఏదో వికాసం కూడా వచ్చింది ఆయనకి. 3 వరాలు అడిగేసరికి వీళ్ళు బాగా ఆలోచించారు ఇద్దరు. ఆలోచించి ఏం చేద్దాం అని అనుకున్నారు. ఈయన ఏమనుకున్నాడు, ఈయనకి ఎప్పటి నుంచో కోరిక ఏమిటి, చంటివాడికి మీసాలు రావాలి, నాకేం కోరికలు ఉన్నాయండి, కోరికలు ఏం లేవు, నా చంటాడికి మీసాలు వస్తే చాలు. ఈవిడేం కోరుకుంది, ఏది ముట్టుకుంటే అది ఇంత బారైపోవాలి అని కోరుకుంది. ఈవిడేమనుకుంది, పొద్దున్నే బంగారపు కాసు తీసి ముట్టుకుంటే అది ఇంత పొడు కడ్డీ అయిపోతుంది. ఏ బెండకాయో ముట్టుకుంటే ఒక బెండకాయ ఇంత బారు సాగిపోయి ఒక పూటకు సరిపోతుంది. వంకాయ ముట్టుకున్నా వంకాయ ఇంత పొడుగైపోయింది. 10 వంకాయలు దొరకడా ఓ వంకాయ దొరుకుంటే కూర అయిపోదు. తోటకూర కాడ ఇంత ఉంటుంది, దాన్ని పుచ్చుకుంటే 10 కాడల సైజు అయిందనుకో ఒక్క కాడే సరిపోతుంది. బంగారు కాసు పుచ్చుకుంటే ఇంత అయిపోతుంది. అవి ఊహించుకుని నేను ఏది ముట్టుకుంటే అది సాగిపోవాలి అని కోరుకుంది. అయిందా? ఆయన ఏం చేశాడు, అలాగే ఈ 2 కోరికలు తీరాక మీకు నచ్చితే 3వ వరం కూడా ఇస్తానే అని చెప్పి వెళ్ళి వాకిట్లో కూర్చున్నాడు. ఇంతలో ఉయ్యాల నుంచి కేవ్వమని కేకమైనప్పటికీ పిల్లాడు మొయ్యోమని బొత్తుకుంటున్నాడు. తీరా చూస్తే 10వ నెల చంటి పిల్లాడికి పెద్ద పెద్ద బొంగ మీసాలు వచ్చేసి ఆ మీసాలు గుచ్చుకుని మొయ్యో కొయ్యోమని వడిగి ఏడుపు. ఈవిడేం చేసింది, అయ్యో అయ్యో అని ఉయ్యాల దగ్గరికి వెళ్తూ పెద్దగా తుమ్ము వచ్చింది. హాచ్చని తుమ్ము వచ్చేసరికి ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ముక్కు ముట్టుకుంటావా, ముక్కు ముట్టుకోగానే ముక్కు ఇంత పడుకుని సాగిపోయి నేలకు తగులుతాం. ముట్టుకుంది కదా, ఏది పట్టుకుంటే అది పొడుగైపోయి ఉయ్యాలు పుచ్చుకుంటే ఏమయ్యేదో ముక్కు పుచ్చుకుంది. ఇంకేముంది, చూసుకున్నారు ఇద్దరు, పిల్లాడికి మిసాలు వచ్చేసాయి, ఈవిడ ముక్కు ఇంత పొడుగు సాగిపోయింది. ఇహ లబో దిబో, అయ్యయ్యో ఇదేమిటి ఇట్టాటి కోరికలు కోరుకున్నాము, ఈ చంటివాడికి మీసాలేమిటి, వాడేమో మొయ్యోమని ఏడుసిన రోజు చక్క చిలకలాగా నవ్వుతూ నిద్రలేచే పిల్లవెధవ ఏడ్చేడ్చి శోకాలు పెట్టేస్తున్నాడు. ఆ మీసాలతోటి వాడిని ఎటువాడికి ఏం పాలిస్తారు, ఏం అన్నం పెడతారు. లబో దిబో, ఆవిడేమో ఇదేమిటి ఈ ముక్కుతో వీధిలోకి ఎలా వెళ్ళాలి, ఇది సాగిపోయింది ఇంకా ఏమేమి సాగిపోతాయో భయపట్టుకుంది ఆవిడకి. సరే అక్కడి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన వీధి వాకిట్లో అరుగు కొసన దిగడానికి సిద్ధంగా అరుగు కొసన కూర్చుని ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు చూస్తే ఈ 2 వరాలు ఇచ్చిన ఆయన ధగధగలాడే బట్టలతోటి తలతళ్లాడుతూ నుంచుని ఉన్నాడు. ముష్టిగా ముసిలిగా బైరాగిగా అలాగే లేడు, బాగున్నాడు. బాబుని మీకు దండం పెడతాము, మాకు ఇచ్చిన 2 వరాలు తీసేసుకొని ఆయన అదే మా 3వ వరం అనుకో. మేమేమనుకున్నాం, ఈ 2 వరాలతోటి ఏమిటో పెద్ద అయిపోతాం అనుకున్నాం, పెద్ద కాదు ఇది అయిపోయాం. తీసేసుకో బాబు మీ 3వ వరం, ఇవన్నీ తీసేసుకుంటే ఆయన నవ్వుతూ తీసేసుకున్నాడు. సరే అన్నాడు. పిల్లాడు ఏడవడం మానేశాడు. ఈవిడ ముక్కు మామూలు సైజుకి వచ్చేసింది, ఆయనకి రెక్కలు వచ్చేసాయి. ఆ బైరాగ్యకి ఆ రెక్కలు ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉన్న పురోహితుడిని అడిగారు, ఏమిటో ఇట్లా జరిగింది మా ఇంట్లో అంటే, ఆయన ఎవరికైనా ఓ 3 వరాలు ఇవ్వాలి, సహాయం పొందాలి, వరాలు ఇవ్వాలి అని. కొంతమంది గంధర్వులకేవో శాపాలు ఉండుంటాయి. ఆయన మీ ఇంటికి వచ్చాడు, మీరు సహాయం చేశారు, మీ బాకీ ఆయన తీర్చేశాడు అంతే. ఇప్పుడు వరాలు కనుక మీరు తెలివిగా అడుగుంటే ఆయన దొరికేవాడు, కానీ ఇవి ఆ మళ్ళీ వెనక్కిపోయే వరాలి, అందుకని ఆయన ఒక దెబ్బకే వెళ్ళిపోయాడు అవతలకి అని చెప్పారు. ఇక వీళ్ళు చేసేదేముంది, ఇంటికి వచ్చిన గంధర్వుడితోటి పిచ్చివరాలు 2 అడిగి ఆ పిచ్చివరాలని పిచ్చి అవకాశాలు తీసుకున్న 2 వేరే అవకాశాలని సరి చేసుకోవడానికి 3వ అవకాశాన్ని తీసుకుని ఓ దండం పెట్టి ఊరుకున్నారు. ఆయన కాస్త వెళ్ళిపోయాడు. వీళ్ళు యథా ప్రకారం మామూలుగా జాగ్రత్త జీవితాలతో ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ, కానీ నిజంగా అలాంటి అవకాశం ఉంటే వెంటనే చెప్పలేకపోతాం రమ్మగారు. నీకేం కావాలి అని అడగంగా అంటాం, పైకి తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, నానా ప్రశ్నలు అనమాట. వెంటనే కళ్ళు పైకి వెళ్ళిపోతాయి మనకి, ఏం కావాలి అసలు, నీకేం కావాలి అని అడిగినా కూడా. చాలామంది జయ నీకేమి ఇష్టం అని అడిగితే చెప్పలేరు జయ, నిజంగా ఎక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు అనే ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఇప్పుడు సినిమాటిక్గా నేర్చుకున్నారు కానీ జనాలు నిజానికి రాదు. అవన్నీ ఒక లిస్టు పెట్టుకుని ఎవరిని అడిగితే చెప్పడానికి రాసి పెట్టుకుంటున్నారు. నిజంగా ప్రశ్న అడిగితే అసలు నీకేం కావాలి అని అడిగితే చెప్పలేకపోతాం. మీకేం కావాలి అమ్మగారు తెలియజేయ, నాకు కూడా కదరమ్మగారు అసలు మనకి ఏం కావాలి అనే విషయం క్లారిటీ లేదు. మనం నిజంగా నేను నాకు అది కావాలి అని నేను చెప్పలేను, ఎప్పుడు అది వచ్చాక ఇంకోటి ఏదో లేదనిపిస్తుంది కదా. అప్పుడు మారిపోతుంటాయి, మానవ సహజమేమో అంతే, ప్రయారిటీస్ మారిపోతుంటాయి కదా, కోరికలు మారిపోతాయి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.